అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఈనాటి పత్రికేయుల సమావేశానికి ఇచ్చేటువంటి నా పత్రికే సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పాదయాత్రలో భాగంగా యువగలం పేరుతో లోకేష్ బాబు మన ప్రాంతానికి విచ్చేసించి సత్యసాయి జిల్లాలో అడుగుపెట్టి ఓడిసి మండలంలో జరిగినటువంటి బహిరంగ సభలో నాపైనేమి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిపైనేమి అనేకమైన అసత్య ఆరోపణలు చేయడమే కాకోకుండా మా పుట్టపర్తి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంటే జరగలేదు అని చిత్రీకరించడానికి గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. అసత్య ఆరోపణలు అంటే అలాంటి ఇలాంటి ఆరోపణలు కాదు. మానవులు కూడా ఊహించని విధంగా అసత్య ఆరోపణలు చేయడం అన్నమాట. లోకేష్ బాబు, నేను ఒకరే అడుగుతా ఉన్నాను ఈరోజు మీడియా సమావేశం ద్వారా, ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇవ్వాలనుకుంటా ఉన్నారు? కేసులుంటేనే, 12 కేసులుంటేనే పార్టీ అలాంటి వాళ్ళకే టికెట్ ఇస్తారని చెప్పి చెప్పడంతోనే ఈరోజు రఘునాథ్ రెడ్డి గారు తొడగొడతా ఉన్నారు, మీసా తిప్పుతా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా తొడగొడే తెలియదు, మీసా తిప్పే తెలియదు. అలాంటి వ్యక్తిని ఈరోజు లోకేష్ బాబు ఏమి చెప్తున్నాడంటే, తొడగొట్టి మీసా తిప్పితేనే టికెట్ ఇప్పిస్తానని చెప్పి టికెట్ ఇస్తానని చెప్పి చెప్పాలి తిరుగుతా ఉన్నారు. మీరు గమనించండి, మీకు ఒక వాయిస్ వినిపిస్తాను. కేసులుంటేనే పెద్దపీట వేస్తానని చెప్పి కార్యకర్తల నాయకులను ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలని ఆయన యువగలం పేరుతో కేసులను ప్రోత్సహించి కార్యకర్తలకు నాయకులకే కాకోకుండా ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకునే వాళ్ళకు కూడా కేసులుంటేనే టికెట్ ఇస్తానంటున్నాడు. ఈయన యువగలం ఎట్లా పొరపాటు మన ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉన్నాడు? యా ఉత్తరప్రదేశ్లోనో బీహార్ చేసింది అంటే ప్రతి ఒక్కరికి 12 కేసులు 20 కేసులు ఉన్నట్టు ఖచ్చితంగా అక్కడ టికెట్ ఇచ్చిందని బాగా అనుకూలమైంది. ఇక్కడ పాపం రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈ లోకేష్ బాబు చెప్పిన మాటలు విని ఛార్జీల మీద ఛార్జీలు వేసి నిన్నటి రోజున మళ్ళా సాయంకాలం ప్రెస్ రిలీజ్ పెట్టి నేను 10 గంటలకు వస్తున్నా, సవాలు మీకు వేరేకుంటే రా అని చెప్పి ఆడికి వచ్చిన తర్వాత తొడలు కొట్టి మీసాలు కొట్టి ఆయన తదుపరి కార్యక్రమంలో నేను చెప్పకూడదు అని చేయించుకున్నట్టు పోయినాడు. మా నేను ఒక అడుగుతా ఉన్నాను రఘునాథ్ రెడ్డి గారు, చర్చా వేదికలు ఎలా ఉండాలంటే ఏదైనా కూడా ఒక విజ్ఞతతో ఒక సానుకూలమైన వాతావరణంలో మనం డిస్కస్ చేయాలి. నేను నిజంగానే గొడవలు తిరగాలనుకోనంటే పొద్దున వాళ్ళ ఇంటి ముందర నుంచే నేను కారులో పోయినా. వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు.
వాళ్ళ ఇంటి ముందు వచ్చారు పోయి సర్కార్ సత్యం కొడుకాడు పోయి పోయి ఈ బుక్ తీసుకొని ఆడ కూర్చొని ఉన్నా ఈ బుక్ తీసుకొని ఆడ కూర్చొని ఉన్నా నేను నిజంగా తొడగొట్టాలంటే వాళ్ళ ఇంటి ముందు తొడగొట్టిండొచ్చు నేను అలాంటి పని ఎప్పుడూ చేయదలుచుకోలేదు చేయను కూడా తొడగొట్టి వీసా తిప్పి ఈ 12 కేసులు ఏమో కానీ ఈ ముసలిని చంపాలనుకునే లోకేష్ బాబు అంటే ఆయన ఉద్దేశం అది లోకేష్ బాబు ఉద్దేశం ఏంటి 12 కేసులు ఉంటాయి కానీ టికెట్ ఈయనని చెప్పి లోకేష్ బాబు చెప్పడం ఈయన మన పెద్ద ఆయన రఘునాథ్ రెడ్డి గారు ఆ వయసులో చూసుకోవాలి కదా బండికి తొడలు కొట్టుకుంటా వీసాలు తెచ్చుకుంటా అవసరమా నీకు ఈ వయసులో ఆయన కేసులు పెట్టుకోమంటానే నువ్వు కేసులు పెట్టుకునే బిడ్డలు ఎత్తే ఎట్లబ్బా అభివృద్ధి జరగలేదంటాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకుండే తెలుసు మీ క్వశ్చన్ వేసుకోండి అభివృద్ధి జరుగుతుందా లేదా మీరు ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి మీరు ఆలోచించి మీకు అర్థమవుతారు శ్రీధర్ రెడ్డి వచ్చినాక ఏమేమి పనులు చేశాడు ఎన్ని ప్రాజెక్టులు పట్టుకొస్తున్నాడు ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద లిస్టు తయారు చేసుకుని ఉంటా నేను ఒక మాట అడుగుతా ఉన్నాను జిల్లా తెచ్చింది శ్రీధర్ రెడ్డి గారి హయాంలోనా లేదంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారి హయాంలోనా మీరే ఒకసారి ఆలోచించండి ఇంత పెద్ద జిల్లా తీసుకొని వస్తే ఆ జిల్లా తెచ్చినటువంటి దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి గుణం గలవాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు జిల్లా అనేది బాలుతరాలకు కొన్ని వేల కోట్ల రూపాయల వెలకట లేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అంటే ఈరోజు 5,000 కోట్ల అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫోన్ రేపొద్దున అది 10,000 కావచ్చు 20,000 కావచ్చు 30,000 కావచ్చు ఆ భగవాన్ సత్యసాయిబాబా తిరిగినటువంటి పుణ్యభూమి ప్రశాంతంగా ఉండాలి బ్రహ్మాండమైన అభివృద్ధి జరగాలి ఎవరు ఎక్కడికి వలసలు పోకూడదు అనే ఒక మంచి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెద్ద ఎత్తున ప్రెజర్ ఉండిందో ఆ రోజుల్లో జిల్లా చేసే క్రమంలో నాకు తెలుసు ఎందుకంటే 6 మంది ఎమ్మెల్యేలను ఒప్పించి ఎంపీని ఒప్పించి పుట్టపల్లి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తే చాలా మంచి జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చేసినటువంటి అనేకమైన మంచి పనుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చెప్పడం జరిగింది హిందూపూర్ జిల్లాను సత్యసాయి జిల్లా కేంద్రంగా కూడా పెట్టుకొని ఉండొచ్చు కానీ ఆ భగవంతుడు సత్యసాయి బాబా పేరు మీదనే జిల్లాను ఏర్పాటు చేయమని చెప్పి అన్నను రిక్వెస్ట్ చేసుకోవడం ఏప్రిల్ మొదటి వారంలో 2022 సంవత్సరంలో జిల్లాను ప్రకటించడం కూడా మనమందరం గమనించాల్సిన విషయం ఇది 8,000 కోట్లు వస్తే 10 లక్షల భూమి 1,000,000,000 రూపాయలు 2 కోట్లు అయింది 10 లక్షల భూమి 2 కోట్లు 3 కోట్లు కాకపోతే పుట్టపర్తిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే ఒక ఆలోచనతోనే రఘునాథ్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఇంతకాలంలో గట్టిగా కొడుతూ ఉన్నాడు ఇది నిజంగానే భూమి విలువ పెరగకపోతే రఘునాథ్ రెడ్డి గారికి ఎందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇల్లు లేదు తాడు లేదు బొందరం లేదు గోత్రం లేదు ఏది లేదు ఆయన ఏదైనా ఉందని నేను గమనించాను ఒక సొంత ఇల్లు ఉందా సొంత ఇల్లు కూడా లేదు వ్యాపారం కోసం పుట్టపర్తి కావాలి ఈరోజు నా మీద అసత్య ఆరోపణలు నిందారోపణలు అని చేస్తారు బిల్డర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామని చెప్పేసి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రఘునాథ్ రెడ్డి గారి గురించి బిల్డర్లందరూ బెంగళూరు కోసం వినారని ఎవరు పోయాడు వలసలు వలసలు పెట్టి నువ్వు ఈడ భూములు ఎందుకు వస్తా ఉన్నావు
రేట్లు పెరుగుతుంటే భూములు ఎందుకు కొంత ఉంటావు? లెక్కలాడే మన్నా, నేను ఎమ్మెల్యే అయినాక ఇక్కడ అపార్ట్మెంట్ ఎన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఎన్ని విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి, నువ్వు ఎమ్మెల్యే ఉన్న క్రమంలో ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటి ధరలు ఏంటి? ఈరోజు ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్ 40 లక్షల నుంచి 50 లక్షలు అమ్ముతా ఉన్నారు, ఒక్కొక్క విల్లా 75 లక్షల నుంచి 1 కోటి రూపాయల పైన అమ్ముతా ఉన్నారు. నేను వచ్చినాక రేట్లు పెరిగినాయా? నేను వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బిల్డర్స్ 10 రూపాయలను 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముకుంటున్నారా లేదా అని చెప్పి ఒకటి ఆలోచించండి. ఈరోజు ఇదే బిల్డర్స్ కు ఇక్కడ ఉన్నటువంటి భూముల ద్వారా ఎంతో మందికి మేలు జరిగింది జిల్లా అయిన తర్వాత. అది డైరెక్ట్ గా వాళ్ళ జోబులే కాకపోయినా కూడా ఇది నోషనల్ వాల్యూ అంటాం, ఇది నోషనల్ వాల్యూ అంటాం. నోషనల్ వాల్యూ ఎకనామిక్స్ లో నోషనల్ వాల్యూ అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూముల ధరలు 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు కలిగే భూమి ఈరోజు 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య కలుపుతా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చదువు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ పల్లె రఘునాథ్ రెడ్డి ఏ చంద్రబాబు నాయుడు చదువు కాదు. నీకు నిజంగా శక్తి ఉండింటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే నువ్వు 2014 నుంచి 2017 వరకు మంత్రిగా ఉన్నావు, 2017 నుంచి 2019 వరకు విప్పుగా ఉన్నారు, ఆ సమయంలో ఏం చేస్తావండివి? అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయినావు జిల్లా? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు జిల్లా గురించి? అప్పుడే కదా రాష్ట్రం ఏర్పడింది, పక్క రాష్ట్రంలో తెలంగాణలో అప్పుడే జిల్లాలు 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే పూర్తిగా జిల్లాలని ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో మీరేం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పించుకోలేకపోయినారు? ఆ రోజు బాలకృష్ణ గారు నేను హిందూపురం కేంద్రంగా హిందూపురం జిల్లా చేస్తానంటే మీరందరూ పూడు కోసం లేక తల ఊపినారు కాదా? నేను అడుగుతా ఉన్నాను. బాలకృష్ణ గారు కూర్చోబట్టి కూర్చునే నిలబడమంటే నిలబడమంటే ఈరోజు మేము మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని మేము చేస్తే మీరు చేస్తే ఒకటి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తే ఇంకొకటి. మేము అధికారంలోకి వచ్చినాక చేసినాం కదా, నీ చేతగానితనానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 193 చెరువులకు సంబంధించి నిజంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ 193 చెరువులకు సంబంధించి 2017 సంవత్సరం జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జన్మదినం 20 రూపాయల పాదయాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు నడుస్తున్నటువంటి క్రమంలో మన ప్రాంతానికి ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మానవ రైతు సదస్సులో 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున, మీరు రికార్డు తీయండి కావాలంటే మీ దగ్గర టీవీ 9, ఎన్టీవీ ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ మా సాక్షి టీవీ, ఈ టీవీ 5 ఇవన్నీ దగ్గర ఉంటాయి. దీనికి కొత్త ఉంటాయి, కొన్ని బొమ్మలు కొత్త ఉంటాయి, కొత్త బొమ్మలు కొత్త వాళ్ళు తెలిసిందకపోయింటారు. పాత వాళ్ళు తెలుసు కదా, టీవీ 9 తెలుసు, ఎన్టీవీ తెలుసు, ఈటీవీ వాళ్ళకి తెలుసు, సాక్షి టీవీ వాళ్ళకి తెలుసు, టీవీ 5 వాళ్ళకి తెలుసు, హెచ్ఎండీవీ వాళ్ళకి తెలుసు, అందరి టీవీ వాళ్ళకి తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడే నిత్య కరువులతో అసలాగుతలమైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో రైతుల పక్షాన్ని నిలబడి మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి రైతులకు శాశ్వత పరిష్కారం ఏంటంటే 193 చెరువులకు అందరి నివాసులు శ్రీమతి పథకం ద్వారా నీరు నింపడమే అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎక్స్ప్లెయిన్ చేసి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తూనే చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 549 ద్వారా 11 డిసెంబర్ 2019 రోజున 2019 సంవత్సరంలో డిసెంబర్ 11వ తారీఖు 2019 సంవత్సరంలో జీవో నెంబర్ 549తో పుట్టపర్తి నియోజకవర్గం రాజ్యాంగ సభ్యులు ఏం రాశారు? ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ పర్మిషన్
for drawing water from under Niva's Ujjala Shravati scheme to the extent of 3 TMC water nature. అంటే 3 TMC నీళ్లు పుట్టపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లోని పేద రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒక హక్కుగా మనకు 3 TMC నీళ్లు ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జీవన నెంబర్ 36 9/7/2021 సంవత్సరంలో ఆ జీవోను అడ్మిషన్ శాంక్షన్ ఇస్తూ 864 కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో పెట్టి అప్పులు ఇచ్చి పుట్టపర్తి ప్రజానీకం యొక్క రైతాంగం యొక్క బాగోగులు గురించి 864 కోట్ల రూపాయలతో అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చారు. ఇవన్నీ వాస్తవం చెప్తున్నా నేను. జీవో నెంబర్ 36/9/7/2021 నేను ఒక మాట అడుగుతా ఉన్నాను రఘునాథ్ రెడ్డి గారు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.